Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఆ పట్టాలని ఆ సెంటు భూమిని ఆ సెంటున్నర భూమిని చంద్రబాబు నాయుడు గారు ఒక శ్మశానంతో పోల్చడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు అలా పోల్చిన ఆయనకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాబోయే కాలంలో ఆయనకి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి తరిమి కొట్టే విధంగా ఈరోజు ఆయన మీద ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉండొచ్చు వేల కోట్లు లక్షల కోట్లు, కానీ నిరుపేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఈ సెంటు భూమి సెంటున్నర భూమే వాళ్ళకి కోట్లతో సమానం. ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా స్వచ్ఛందంగా ఈరోజు అక్కడ మనం అమరావతిలో ఏదైతే మొన్న పట్టాల ప్రోగ్రాం పెట్టామో ఆ కార్యక్రమానికి మహిళలు అందరూ వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ తోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఎంతో ఆనందంగా ఆ కార్యక్రమానికి వచ్చి పాలు పంచుకొని జగనన్న మా సొంతింటి కళ నెరవేర్చారు, జగనన్న వల్ల మాకు ఈరోజు సొంతిల్లు ఒకటి నెరవేరుతుంది అన్న ఎంతో ఆనందంతో వాళ్ళందరూ తరలి రావటమే కాకుండా ఈరోజు 10 లక్షలు విలువ చేసే ఆ సెంటు భూమిని వాళ్ళు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. కానీ ఆ సెంటు భూమిని ఆయన అచ్చినాయుడు అంటారు, ఆయన పడుకుంటే సరిపోదండి, ఆయనకి ఆయన అడ్డంగా పడుకున్నా నిలువుగా పడుకుంటే ఆయనకున్నాయి 100 కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు అడ్డంగా సంపాదించి దొంగతనాలు దోపిడీలు చేసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి వాళ్ళు నింపుకున్న జోబీలు. కానీ నిరుపేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ వాళ్ళు చేసింది నయాపాసా లేదు లేదు కాబట్టే గతంలో మనకి 2019లో అన్న వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎంతో ఆనందంగా అవి అందుకుంటుంటే వాళ్ళని శ్మశాన వాటికితో పోల్చినందుకు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు నిరసన అన్నది మేమందరం తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎలాగైతే తరిమి కొట్టారో అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వాళ్ళని తరిమి కొట్టే విధంగా ఈరోజు ప్రజలందరూ ఏకమవ్వాలి. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు కానీ పప్పు కానీ తగిన బుద్ధి చెప్పాలని తెలియదు. Down, 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 down,